యానిమల్స్ వాటర్మెలన్ ట్రైన్. ఒక అడవిలో సింహం రాజుగా ఉండేది. ఆ సింహానికి అసిస్టెంట్లుగా ఏనుగు, జింక, నక్క ఉండేవి. సింహానికి సంబంధించిన అన్ని పనులను ఇవే చేసి పెడుతూ ఉంటాయి. ఒకరోజు తన అసిస్టెంట్లతో సింహం సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సహాయకులారా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కాలినడకన నా రాజ్యాన్ని పర్యవేక్షించాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేను నడవలేను. నా కోసం ఏదైనా వాహనం ఏర్పాటు చేయండి. ఆ వాహనంలో కూర్చుంటే నాకు చల్లగా ఉండాలి. ఎండ నుంచి ఉపశమనం కలగాలి. అలాగే ప్రభువు, మీరు చెప్పినట్టే ఆ వాహనం తయారు చేస్తాం. సరే రాజా, మీరు చెప్పింది చేయడం మా బాధ్యత. మీకోసం వాహనం తయారు చేసే అదృష్టం మాకు దక్కినందుకు ఆనందంగా ఉంది రాజా. ఇప్పుడే పని మొదలు పెడతాం అంటూ పైకి సింహం మెప్పు కోసం చెప్తాయి. కానీ లోపల మాత్రం ఈ మూడు భయపడిపోతాయి. ఇంతలోనే అక్కడికి ఒక కోతి వస్తుంది. దాన్ని చూసి ఏనుగు ఇలా అంటుంది, హే కోతి పిల్ల, ఇక్కడ మేము రాజావారితో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్దవాళ్ళ దగ్గరికి మీలాంటి చిన్నవాళ్ళు రాకూడదని తెలీదా? వెంటనే వెళ్ళిపో. రాజావారితో నేను ఒక విషయం చెప్పాలి, అందుకే వచ్చాను. నీకేమైనా బుద్ధుందా? రాజావారితో మీలాంటి వాళ్ళు కలవడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. నేనొకటి తయారు చేశాను, దాన్ని రాజావారితో ప్రారంభించాలని అనుకుంటున్నాను. నువ్వు ఒక కోతివి, మరో కోతిని తయారు చేసావా? వెంటనే వెళ్ళి ఇక్కడి నుండి అని ఏనుగనగానే కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజావారికి వాహనం తయారు చేయకుంటే మన పని అయిపోయినట్టే. అవును మిత్రమా, బిల్డప్ కోసం వాహనం తయారు చేస్తామని చెప్పాం, కానీ మనలో ఎవరికి కూడా అంత తెలివి లేదు. ఇప్పుడెలా, ఏం చేద్దాం? ఏం చేయాలో నువ్వే చెప్పు. నీ నక్క జిత్తులను ఉపయోగించి ఈ గండం నుంచి బయటపడేయి. సరేలే, మీరేం బాధపడకండి, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది అంటూ ఆ మూడు బయలుదేరుతాయి. కొంత దూరం వెళ్ళగానే వాటర్మెలన్ ట్రైన్ని నడుపుకుంటూ కోతి కనిపిస్తుంది. దాన్ని చూసి వీటికి ఎంతో ధైర్యం వస్తుంది. మిత్రులారా, అదిగో ఆ కోతిని భయపెట్టి ఆ వాటర్మెలన్ ట్రైన్ని మనం తీసుకుందాం. ఆ ట్రైన్ని మనమే తయారు చేశామని చెప్దాం. ఆ ట్రైన్ని చూసి మన రాజావారు మనకి ప్రమోషన్ ఇవ్వటం ఖాయం. ఆహా, తెలివంటే నీదే మిత్రమా. అలా చేయడం తప్పు. ఆ కోతిని ఒప్పించే తీసుకుందాం. హహా, నీలాంటి అమాయకులతో ఏ పని కూడా కాదు. సైలెంట్గా ఉండి మేం చేసేది చూడు. అంటూ ట్రైన్ వద్దకు వెళ్తాయి. హే కోతి, రాజావారి అనుమతి లేకుండా అడవిలో ట్రైన్ నడపడం నేరం. వెంటనే ఆ ట్రైన్ని మాకిచ్చేయి. చెప్పినట్టు చేయకుంటే నీ ట్రైన్ని ధ్వంసం చేస్తాం, నిన్ను అంతం చేస్తాం. ఇక అప్పుడే కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది, నేను తయారు చేసిన ట్రైన్ని రాజావారితో ప్రారంభించాలనుకుంటే వీళ్ళే అడ్డుకున్నారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రాజావారి దగ్గర క్రెడిట్ అంతా వీళ్ళు కొట్టేద్దామని చూస్తున్నారు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? వెంటనే ట్రైన్ని మాకు ఇచ్చేయి, లేదంటే నీ పని అయిపోతుంది. వద్దొద్దు, మీలాంటి పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయడం నా బాధ్యత. రండి, ఇందులో కూర్చోండి, నేను మిమ్మల్ని రాజావారి దగ్గరికి తీసుకెళ్తా. ఈ ట్రైన్ను మీరే తయారు చేశారని కూడా చెబుతా, కానీ నన్నేం చేయకండి. హహా, పదండి ట్రైన్లో కూర్చుందాం అంటూ ఏనుగు, జింక, నక్క ట్రైన్లో కూర్చుంటాయి. ఆ తర్వాత ట్రైన్ని కోతి వేగంగా నడిపిస్తుంది. జింక, ఏనుగు, నక్క మూడు కింద పడిపోతాయి. బాయ్ మిత్రులారా, మీలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. ఇక నేను వెళ్ళొస్తా అంటూ ట్రైన్ని తీసుకుని కోతి నేరుగా సింహం రాజా దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రైన్ని చూసి సింహం సంతోషపడుతుంది. రాజావారు, నేను తయారు చేసిన వాటర్మెలన్ ట్రైన్ ఇది. దీన్ని మీరు ప్రారంభించాలనే తీసుకొచ్చా. ఇది అద్భుతంగా ఉంది. దీన్ని నా వాహనంగా ఉపయోగించుకుంటాను. నేను ఇలాంటి వాహనం కోసమే ఎదురు చూస్తున్నాను. ఓ అలాగే రాజా, దీన్ని మీరు వాహనంగా వాడుకోండి. చిన్నవాడివైనా నా కోరికని మన్నించావు. ఇక నుంచి నువ్వే నాకు ప్రధాన అసిస్టెంట్. అంతేకాదు, ఈ ట్రైన్ని కూడా నువ్వే నడిపించాలి. అలాగే రాజా, ఇక మీరు కూర్చోండి, ఈ ఎడవంతా చుట్టద్దాం అనగానే సింహం ట్రైన్లో కూర్చుంటుంది. ట్రైన్లో ఆనందంగా బయలుదేరి కొంత దూరం రాగానే ఏనుగు, నక్క, జింక కనిపిస్తాయి. రాజా రాజా, మేము మీ సహాయకులం, మేము కూడా ట్రైన్లో కూర్చుంటాం. ఏయ్, ఎంత ధైర్యం మీకు? నా వాహనంలో మీరు కూర్చుంటారా? దీని వెనక రండి. డ్రైవర్, నువ్వు పోనివ్వు. అలాగే రాజా అంటూ ట్రైన్ని స్టార్ట్ చేస్తుంది. ఆ ట్రైన్ వెనకాలే ఏనుగు, జింక, నక్క పరుగులు తీసుకుంటూ వస్తాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కోతి ఇలా అంటుంది, రాజా నన్ను మన్నించండి, ఎంతైనా వారు మీ సహాయకులు, వారిని కూడా ఈ ట్రైన్లో కూర్చోనిస్తే మీ గౌరవం పెరుగుతుంది. అలాగే, వచ్చి ట్రైన్లో కూర్చోండి అనగానే ఏనుగు, నక్క, జింక వచ్చి ట్రైన్లో కూర్చుంటాయి. ఇక ట్రైన్ బయలుదేరుతోంది. చేసిన తప్పుని తెలుసుకుని ఆ మూడు బాధపడతాయి. ఇలా ఆ ట్రైన్లో ప్రతిరోజు సింహం అడవిలో తిరుగుతూ ఆనందంగా ఉంటుంది. వెర్రి పులి, జింక. అడవిలో ఒక జింకకు పులి ఎదురుపడుతోంది. కానీ ఆ జింక పారిపోకుండా, భయపడకుండా అలాగే నిలబడుతోంది. నాకసలు చావంటే భయమే లేదని చెప్తోంది. అయితే అసలు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. అడవిలో ఒక పులి ఉంటుంది. తన వెర్రితనంతో జంతువుల్ని ఆగమాగం చేస్తూ ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సరదాగా కూడా జంతువుల్ని చంపేస్తూ ఉంటుంది ఆ పులి. ఈ పులి వెర్రి చేష్టలతో జంతువులు ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటాయి. ఒకసారి పులి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి ఒక జింక కనిపిస్తోంది. అయితే పులిని గమనించకుండా జింక అలాగే నిలబడి ఉంటుంది. ఏయ్ జింక, నేను వస్తున్నా, నీకు భయం లేదా? వెంటనే వేగంగా ఇక్కడి నుంచి పారిపో అని చెప్పగానే ఆ జింక పులిని చూసి భయంతో వణికిపోతోంది. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. పులి ఆ జింకను వేటాడి చంపుతోంది. ఆ తర్వాత ఒకరోజు గుట్టపై పులి కూర్చొని ఉంటుంది. అబ్బా, ఈరోజు ఎందుకో నాకు బోరింగ్గా ఉంది, మనసు అసలు ఉల్లాసంగా లేదు, ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. తల్లి జింక, పిల్ల జింక కనిపిస్తాయి పులికి. ఏయ్ జింకలు, హిట్రండి, పారిపోయారో వేటాడి వెంటాడి మరీ చంపుతాను, ఇద్దరూ ఇక్కడికి రండి అని చెప్పగానే ఆ రెండు జింకలు పులి వద్దకు వస్తాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, మీ ఇద్దరిలో ఎవరిని చంపి తినాలో మీరే చెప్పండి. బిడ్డ కోసం తల్లి త్యాగం చేస్తోందా, తల్లి కోసం బిడ్డ త్యాగం చేస్తోందా? ఎవరు ప్రాణమిస్తారో తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పగానే ఆ జింకలు రెండు భయంతో వణికిపోతాయి. ఏంటి బాగా ఆలోచిస్తున్నారు, తొందరగా చెప్పండి, సమయం లేదు. పులి అలా చెప్పగానే తల్లి జింక ఇలా అంటోంది, నా బిడ్డని వదిలేయి, నేనే నీకు ఆహారంగా మారుతాను. వద్దొద్దు, మా అమ్మను వదిలేయి, నన్నే చంపి తినే. లేదు లేదు, నా బిడ్డకి చాలా జీవితం ఉంది, దానినే వదిలేయి, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను తిని నీ ఆకలి తీర్చుకో. ఇలా తల్లి జింక, పిల్ల జింక పదే పదే అంటూనే ఉంటాయి. చివరికి పులి ఇలా అంటోంది, సరే సరే, ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారైతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను తల్లి జింకనే ఆహారంగా స్వీకరిస్తాను. తల్లి జింక, ఇక నువ్వు పారిపో. లేదు లేదు, నా బిడ్డను వదిలి నేను పారిపోను, కావాలంటే నన్ను ఇక్కడే చంపేసి తిను. నువ్వు వేగంగా పారిపోతూ ఉంటే నిన్ను వేటాడి చంపి తింటేనే నాకు మజా వస్తుంది, సులభంగా దొరికిన జంతువుని చంపితే కిక్కుండదు, నువ్వు పారిపో. నేను పారిపోను, నా బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధం, ఇక నీ ఇష్టం అని జింక చెప్పగానే పులి విసిగిపోయి ఇలా అంటుంది, ఇక మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ నా కంటికి కనిపించొద్దు. మేమిక్కడే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము. అయితే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ పులి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఇక ఆ తర్వాత తల్లి జింకకు ఒక విషయం అర్థమవుతోంది. ఈ పులి బలహీనత నాకు అర్థమైంది, భయపడి పారిపోతేనే ఈ పులి దాడి చేస్తుంది, అలాగే ధైర్యంగా నిలబడితే అది దాడి చేయదన్నమాట. పులిరాజా, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని అడవిలో ఉన్న జంతువులన్నిటికీ చెప్తా అనుకుని జింక వెళ్ళి జంతువులన్నింటికి చెబుతోంది. ఒకసారి జింక నీటి కోసం వెళ్తుండగా పులి ఎదురుపడుతోంది. ఎలాంటి భయం లేకుండా అలాగే నిలబడుతోంది ఆ జింక. అప్పుడు పులి ఇలా అంటోంది, ఏయ్ జింక, నన్ను చూసి పారిపోవా? నేనెందుకు పారిపోవాలి? ఎందుకంటే నేను నిన్ను చంపేస్తాను కాబట్టి. నాకు చావంటే భయమే లేదు, చంపుకో, నీ ఇష్టం, తొందరగా చంపి తిను అంటూ ఆ జింక పులి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏయ్, నువ్వు నా దగ్గరికి రాకు, నీలాంటి వాళ్ళను చంపడంలో మజా ఉండదు. నన్ను చూసి భయపడి వేగంగా పారిపోతున్న జంతువుని వేటాడి చంపితేనే మజా వస్తుంది. అయితే నీ ఇష్టం, నాకైతే ప్రాణభయమే లేదు, ఇక నువ్వు పారిపోయే జంతువుని వెతుక్కో అని చెప్పగానే పులి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఇక అప్పటి నుంచి ఏ జంతువు కూడా పులిని చూసి భయపడి పారిపోదు. దీంతో పులి దేనిని చంపదు. ఇలా చాలా రోజుల పాటు ఆహారం దొరక్క పులి చాలా నీరసంగా తయారవుతోంది. అమ్మో, ఇలా ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఉండాలి? నా వెర్రితనంతో జంతువులకు అసలు భయమే లేకుండా పోయింది. ఇక నుంచి ఏ జంతువు కనిపిస్తే దాన్ని వేటాడి తినేస్తాను, లేదంటే నేను ఇలాగే ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది అని పులి అనుకొని అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో జింక కనిపిస్తోంది. అయితే అది పులిని చూసి భయపడకుండా అలాగే ఉంటుంది. ఏయ్ జింక, నీకు చావంటే భయం లేదన్నావు కదా, అలాగే కదలకుండా ఉండు, ఇప్పుడే నిన్ను తినేస్తా. ఏంటి, కదలకుండా ఉండాలా? నువ్వు వచ్చి నన్ను తింటావా? నా ప్రాణాన్ని అంత సులభంగా ఇవ్వను, నేను పారిపోతున్నా, నీకు సత్తా ఉంటే వేటాడి పట్టుకో అంటూ జింక పరుగులు మొదలు పెడుతోంది. దాని వెనకాలే పులి కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. అయితే చాలా రోజుల పాటు ఆహారం లేకపోవడంతో పులి తొందరగానే అలసిపోతోంది. జింక వేగంగా పరుగు తీస్తుండగా ఒక పెద్ద బావి అడ్డొస్తోంది. జింక వెంటనే బావిపై నుంచి అవతలి పక్కకు దూకిస్తోంది. కానీ పులి బావిపై నుంచి దూకలేక అందులోనే పడి చనిపోతోంది. ఇక అప్పటి నుంచి ఆ వెర్రిపులి భయం లేకుండా జంతువులన్నీ హాయిగా జీవిస్తూ ఉంటాయి. అత్యాస తోడేలు మరియు తెలివిగల మేక. కాన్బోడా అనే పేరుగల ఒక అడవిలో ఒక అత్యాస తోడేలు ఉండేది. అది చాలా తెలివిగలది. ఇతర జంతువుల్ని చాలా సులభంగా బురడి కొట్టించి వారిని వేటాడుతూ ఉండేది. ఒకరోజు తోడేలు ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ చెట్టుపైన కూర్చొని ఉన్న కాకి ముక్కులో మాంసపు ముక్క ఉండటం చూస్తుంది. అప్పుడు ఆ తోడేలు ఆ కాకిని ఎలాగైనా సరే మాటలతో బోల్తా కొట్టించి ఆ మాంసం ముక్కని తినాలి అనుకుంటుంది. అప్పుడు తోడేలు ఇలా అంటుంది, ఏంటి కాకిరాజా, పాపం ఈరోజు ఒక్కడివే పార్టీ చేసుకుంటున్నావా? నేను కూడా జతగారానా? ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, ఏమంటావు? కానీ కాకి మాత్రం ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు తోడేలు మళ్ళీ ఇలా అంటుంది, ఓహో కాకిరాజా, నువ్వు చాలా బాగా పాటలు పాడతావని విన్నాను, ఏది ఒక్కసారి నీ పాట వినిపించవా ప్లీజ్? నాకు నీ పాట వినాలని చాలా కోరికగా ఉంది. ఈసారి కూడా కాకి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగానే ఉంటుంది. కానీ తోడేలు మళ్ళీ ఒకసారి ఆలోచించి ఇలా అంటుంది, అయ్యో ఈ కాకి మాటలు రావా ఏంటి? నా పిచ్చి కాకపోతే ఒక మూగ కాకిని పట్టుకొని ఇందాకటి నుంచి పాటలు పాడమని ఇబ్బంది పెడుతున్నాను. ఈ మాటలు విన్న కాకి వెంటనే తన నోరు తెరిచి కావు కావుమంటూ పాట పాడడం మొదలు పెడుతుంది. ఇంతలో తన ముక్కులో ఉన్న మాంసపు ముక్క కాస్త కింద జారి పడిపోతుంది. అప్పుడు తోడేలు నవ్వుతూ ఇలా అంటుంది, తోడేలు, చూసావా నా తెలివి, నిన్ను ఎలా బురిడి కొట్టించానో, నీ నోట్లో నుంచి నీ ఆహారాన్ని ఎలా లాక్కున్నానో, ఇప్పుడు ఇక పాట పాడుకో మూర్ఖపు కాకి. అరే దొంగ తోడేలు, నువ్వు నన్ను మోసం చేసినట్టుగా ఏదో ఒక రోజు నిన్ను కూడా ఎవరో ఒకరు మోసం చేస్తారు. అప్పుడు నువ్వు ఆకలితో అలమటించి చేస్తావు, అప్పుడు నీకు తగిన శాస్తి అవుతుంది. తర్వాత తోడేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు తోడేలుకి ఎక్కడ ఆహారం దొరకదు. దీంతో తోడేలు బాగా చిక్కిపోయి నీరసంగా తయారవుతుంది. అలా ఆహారం వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవి నుంచి చాలా దూరం వచ్చేస్తుంది. అప్పుడు దానికి ఒక గొర్రెల మంద కనిపిస్తుంది. గొర్రెలన్నీ కలిసి ఒకే దగ్గర గడ్డి మేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని గొర్రెలు తమ గుంపుని కాపలా కాస్తూ ఉంటాయి. కానీ ఆ తెలివైన తోడేలు వాటిపై తన దృష్టిని సారిస్తూ ఉంటుంది. ఇక అది ఏదైనా ఒక గొర్రె తప్పించుకుని వస్తే దాన్ని వేటాడి తినటానికి నిరీక్షిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక గొర్రె ఆ మంద నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. తోడేలుకి మంచి అవకాశం దొరుకుతుంది. వెంటనే తోడేలు గొర్రెను ఎత్తుకొని అక్కడి నుంచి పరుగుదీస్తుంది. ఆ గొర్రె వదిలేయమని ఎంత వేడుకున్నా సరే దాన్ని వదిలిపెట్టదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తోడేలు ఇలా అంటుంది. తోడేలు, వరెవ్వా, నా కష్టం ఫలించింది. ఈరోజు కడుపు నిండా తినచ్చు. చాలా రోజుల నుంచి పస్తులుండి బాగా నీరసించిపోయాను. ఇక ఈరోజు హాయిగా తిని విశ్రాంతి తీసుకుంటాను. శరీరానికి బలం దొరుకుతుంది. తోడేలు మాటలు విని గొర్రెకి ఇక తన పని అయిపోయిందని, తను బ్రతకటమే కష్టమని అర్థమైపోతుంది. కానీ ఆ గొర్రె కూడా తక్కువదేం కాదు, చాలా తెలివైంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి తోడేలుతో ఇలా అంటుంది. అయ్యో తోడేలు బావా, నువ్విప్పుడు నన్ను చంపి తినేస్తావు. కానీ నాకు ఇలా చావాలని లేదు. నేను నీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు హాయిగా చచ్చిపోతాను. నీకు అభ్యంతరం లేకపోతే నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చా? సరే సరే, చచ్చేవారి ఆఖరి కోరికను తీర్చటం ఆనవాయితీ కదా. సరే అడుగు, ఏమడగాలనుకుంటున్నావు? అయితే నేను విన్నది నిజమేనా? నువ్వు నీ మొహాన్ని పైకెత్తి చాలా బాగా ఆట ఆడుతావట కదా. చచ్చే ముందు ఒకసారి నాకు నీ పాట వినిపించవా? దాందేముంది, తప్పకుండా పాడతాను, విను. అప్పుడు తోడేలు పైకి చూస్తూ బొంగురు గొంతుతో అరవటం మొదలు పెడుతుంది. అది గొర్రెకు అంతగా నచ్చదు. అప్పుడు ఆ గొర్రె ఇలా అంటుంది. అరే తోడేలు బావా, ఏంటిది ఇంత చిన్నగా రా కూసేది? నీ కూత చాలా బిగ్గరగా ఉంటుందని నేను విన్నాను. మరోసారి తోడేలు తన తలని పైకెత్తి మరింత బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. ఈసారి కూడా గొర్రెకు నచ్చకపోవడంతో ఇలా అంటుంది. అరే తోడేలు బావా, ఏంటిది ఇంత నీరసంగానా అరిచేది? దీనికన్నా బిగ్గరగా నా బుజ్జి కుక్క అరుస్తుంది. దమ్ముంటే ఇంకా బిగ్గరగా అరిచి నీ తడాకా ఏంటో చూపించు. ఆ మాటలు విన్న తోడేలుకి చాలా కోపం వస్తుంది. గొర్రె తనని హేళన చేస్తుందని తోడేలుకి అర్థమవుతుంది. దీంతో తోడేలు తన శక్తినంతా కూడగట్టుకుని చాలా బిగ్గరగా అరుస్తుంది. అప్పుడు దూరంగా ఉన్న గొర్రెల మంద ఆ అరుపులు విని అక్కడికి చేరుకుంటాయి. వెంటనే గొర్రెలన్నీ కలిసి తోడేలుపై దాడి చేస్తాయి. దీంతో తోడేలు భయంతో తన ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ విధంగా ఈసారి కూడా దానికి ఏ విధమైన ఆహారం దొరకపోవడంతో ఆకలితో అలమటిస్తూ ఉండిపోతుంది. మనం ఇతరుల్ని మోసం చేస్తే మనం కూడా వేరే వాళ్ళ చేతిలో మోసపోతాం. ఈ నీతిని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.